రెండు అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అధ్యక్ష ఏం తెచ్చాం ఎంప్లాయ్మెంట్, ఆనాడు అందరికీ చెప్పాం ఈ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని. విద్యార్థి నాయకుడు నువ్వు, నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? సరే మినిస్టర్, రాష్ట్ర మున్సిపల్ సార్ భట్టి గారు, ఒక్కొక్క నిమిషం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, గౌరవ మా సహచార మంత్రివర్యులు చెప్పిన, మీకు పదే పదే ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం భట్టి గారు. ఒక్క నిమిషం సార్. మీరు ప్రాతిపదిక ఏందన్న దాన్ని బట్టి ఉంటారు సార్. మీరు మాట్లాడేది ఏదైనా కూడా వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడితే సమాధానాలు అట్లే వస్తాయి. మీరు కాదు, సత్యదూరమైనవి, వాస్తవ విరుద్ధంగా, నిర్హేతుకంగా, అసంబద్ధంగా ఏది పడితే అది మాట్లాడతాను. దాన్ని మీరు ఆమోదించాలంటే ఇక్కడ వింటూ కూర్చోవడానికి మేము కూడా సిద్ధంగా లేము. మీరు దయచేసి, ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం అయితే, మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్న మాట వాస్తవమే అయితే, మేము ఎక్కడైనా మా మేనిఫెస్టోలో కానీ ఇంకెక్కడన్నా కానీ చెప్పిన ఉంటే దయచేసి అది రుజువు చేయండి, లేదా మీ మాటలు బేషరత్తుగా ఉపసంహరించుకొని సభావేదికగా మా నాయకుడికి మా పార్టీకి మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఏడు పడితే ఏడు మాట్లాడతాం, అది మీరు మాట్లాడుతున్నది శాసనసభలో. మీరు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడతాం. మీరు బయట మీ గాంధీ భవన్లో ఏది మాట్లాడుకున్నా రాసేవాళ్ళు ఉన్నారు, చూపెట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుకోండి, పర్వాలేదు. కానీ శాసనసభలో ఉంటూ సభ సాక్షిగా మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఏది పడితే అది మాట్లాడి ప్రజల్ని మిస్లీడ్ చేస్తామంటే మాత్రం ఊరుకోం సార్. మీరు చెప్పిన మాట వాస్తవ విరుద్ధమైతే దయచేసి నేను స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, వారు సభకు మా నాయకుడికి మాకు కూడా క్షమాపణ చెప్పాలి సార్. ఎందుకంటే ఇట్లాంటి సత్యదూరమైన మాటలు మాట్లాడి, ఇంతకుముందు ఇరిగేషన్ మీద అట్లే మాట్లాడారు, అంతకుముందు బడ్జెట్ మీద అట్లే మాట్లాడారు, ఈరోజు మేము అనని మాటలు మాకు ఆపాదించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోం, దయచేసి అది ఉపసంహరించుకోవాలి లేదా రుజువు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఆల్రెడీ బ్రట్టి గారు వారు ఏదో చెప్పగలనే నేను క్షమాపణలు చెప్పాలంటే నేనే ఆయన బానిసను కాదు. దయచేసి వినండి వినండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పినటువంటిది కూడా ఉంది. ఓకే, ఆయన మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము అంటే ఏంటి బెదిరింపులా? ఏం చేస్తారు సార్ మీరు, ఏం చేస్తారు అన్న? బట్టి గారు ఇది కరెక్ట్ కాదు సార్, ఇది బట్టి గారు సార్ కరెక్ట్ సార్, యూ కాంట్ స్పీక్ లైక్ దాట్.